వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఫీ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది మెయిన్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటారు లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్పుడు అప్డేట్ చేయకపోయినా మీరు డీటెయిల్స్ ఇచ్చుంటారు సో ఇప్పుడు న్యూగా సర్టిఫికెట్స్ వచ్చాయి అప్డేట్ చేసుకోవాలన్నా చేయొచ్చు ఎటువంటి మిస్టేక్స్ అప్పుడు చేసినా ఆ మిస్టేక్స్ అన్నీ ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ నేమ్స్ కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎస్ఆర్నో ఇవ్వాలనుకున్నా ఇప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్ కంప్లీట్గా ఎడిట్ చేసి అప్డేట్ చేసుకున్న తర్వాతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు కంప్లీట్గా చూపిస్తాను మీరు ఇప్పుడు డీటెయిల్స్ ఎడిట్ చేయకుండా సబ్మిట్ చేసేసారనుకోండి వెరిఫికేషన్ అలానే మిస్టేక్గానే కంప్లీట్ చేస్తారు మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యే టైంలో ఆ మిస్టేక్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది అటువంటి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ప్రాసెసింగ్ ఫీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత మీరు మీ మొబైల్లోనే ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్ పర్సన్స్ ఉంటాయి కదా ఫస్ట్ మీరు మొబైల్లో డెస్క్ టాప్ మోడ్ ఆన్ చేసుకోండి ఇక్కడ డెస్క్ టాప్ మోడ్ పైన క్లిక్ చేస్తే చాలు డెస్క్ టాప్ మోడ్ ఆన్ అవుతుంది అప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది పైన ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ విండోలో మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని వస్తుంది ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి సో మీరు మొబైల్లో కూడా ప్రాసెసింగ్ అయితే కంప్లీట్ చేయొచ్చు మొబైల్లో చేయాలంటే ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకు రైట్ టాప్ కార్నర్లో త్రీ డాట్ బటన్స్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసిన తర్వాత డెక్టాప్ మోడ్ అని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ డెస్క్ టాప్ మోడ్ కంప్లీట్ చేసిన తర్వాత చేయగానే ఇంకా డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి చూడండి మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ మీ ఫోటో ఫాదర్ నేమ్ జెండర్ మెయిల్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ నుంచి మీకు ఎడిట్ ఆప్షన్ అలాగే స్టార్ట్ అవుతుంది మీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయడం స్టార్ట్ అవుతుంది చూడండి ఫస్ట్ మీరు మీ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్కి సంబంధించిన లిస్ట్ వస్తుంది లేదు ఓసీ స్టూడెంట్స్ అయితే మీరు ఎకనామికల్ వీకర్ శిక్షణ కాదా అని వస్తుంది ఇప్పటి వరకు మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా లేదు ఇచ్చిన డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలన్నా కంప్లీట్గా చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తాను చూడండి సపోజ్ ఇప్పుడు ఓసీ స్టూడెంట్స్ మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అవునా కాదా ఎస్ అయితే ఎస్ నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ డైరెక్ట్గా నాట్ అప్లికేబుల్ బిలో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎబో ఫిఫ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మీకు ఏది అప్లికేబుల్ అయి ఉంటే అసలు అప్లికేబుల్ కావాలంటే నోట్ సెలెక్ట్ చేయండి బిలో అయితే బిలో ఎబో అయితే ఎబో సెలెక్ట్ చేయండి బిలో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సెలెక్ట్ చేస్తేనే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్సన్ సెలెక్ట్ చేశారు కదా ఎకనామికల్ వీకర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్ఎన్ సెలెక్ట్ చేశారు కదా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్ అయితే మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా ఫామ్ మీద డైరెక్ట్ సర్టిఫికేట్ మీద నెంబర్ ఎంటర్ చేయండి క్యాష్ సర్టిఫికేట్ అయితే క్యాష్ సర్టిఫికేట్ చేయాల్సి ఉంటుంది బిలో టూ ల్యాక్స్ ఫిఫ్టీ సెలెక్ట్ చేస్తేనే మీకు ఇక్కడ సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఏమడిగారు మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అవైలబుల్ అవైలబుల్ అన్నప్పుడు మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా మీ సేవ నుంచి లేదా గ్రామ సచివాలయం నుంచి తీసుకున్న సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా మీ మొబైల్లో డాటా క్లియర్గా కనిపించేలా పిక్చర్ తీసుకోండి ఫోటో తీసి డైరెక్ట్గా అప్లోడ్ చేయండి సరిపోతుంది జేపీజీ ఫార్మాట్లో తర్వాత లేదు ఇప్పుడు మీరు మీ మీ సేవ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ లేదు కానీ వైట్ రేషన్ కార్డు ఉంది అలాంటప్పుడు నో ఆన్ సెలెక్ట్ చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో ఇక్కడ డైరెక్ట్గా నో ఆన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నో ఉంది కదా నో ఆన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎనీ అదర్ సర్టిఫికేట్ కార్డు అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉంది కదా వైట్ రేషన్ కార్డు అప్లోడ్ చేసి డైరెక్ట్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మీ సేవ నుంచి గ్రామ సచివాలయం నుంచి సర్టిఫికేట్ ఎస్ అయితే ఎస్ఐని సెలెక్ట్ చేయండి నో అయితే వైట్ రేషన్ కార్డు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసేయండి తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇది పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ థింగ్ తర్వాత వచ్చి స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఎస్ ఉంటుంది నో అన్ సెలెక్ట్ చేస్తే నో ఉంటుంది దీన్ని తర్వాత మాడిఫై చేసుకోవచ్చు మీరు ఎలా అనేది చూపిస్తాను ఇందులోనే ఎస్ ఉన్న వాళ్ళైనా నో నో చేసుకోవచ్చు నో ఉన్న వాళ్ళైనా ఎస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఏ డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే వచ్చేస్తాయి మీకు ఈ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఎడిట్ చేసుకోవచ్చు చూపిస్తాను తర్వాత ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంకు మీకు ఏదొచ్చిందో అది ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ డిస్ప్లే వచ్చేస్తాయి ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఇక్కడే అందరూ కరెక్ట్గా చూడండి హెచ్సిఎల్ సెంటర్ మీరు మీకు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసుకోండి హెచ్సిఎల్ సెంటర్స్ మీరు ఏమైతే వెళ్ళాలనుకుంటున్నారో మీకు అన్ని డేటా కరెక్ట్గా ఉంది అనుకున్న వాళ్ళైనా లేదు అనుకున్న వాళ్ళైనా మీ నియర్ బై హెచ్సిఎల్ సెంటర్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసేయండి ఇందులో కంపల్సరీ అవసరమే తర్వాత ఇక్కడ మీకు డేటా ఎడిట్ చేసుకోవచ్చు ఏదైనా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇక్కడ ఇందులో చూడండి డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ మీరు కంపల్సరీగా ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇలా డైరెక్ట్గా ఎస్ అయినా సెలెక్ట్ చేసుకోండి లేదు అంటే నో అయినా సెలెక్ట్ చేసుకోండి అది మీ ఇష్టం మీకు డాటా మాడిఫికేషన్ ఉంది అప్డేట్ ఉంది ఏదైనా పర్లేదు నేము క్యాస్ట్ అలాగే ఇన్కమ్ ఏదైనా ఎస్ఎన్ సెలెక్ట్ చేస్తే మీరు అన్ని అప్డేట్ చేసుకోవచ్చు నాన్ సెలెక్ట్ చేస్తే ఏది సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఎస్ఎన్ సెలెక్ట్ చేసి తర్వాత ఏం చేయాలి సబ్మిట్ అని క్లిక్ చేయాలి ఎస్ఎన్ ఇక్కడ వెరిఫికేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుందాం ఎస్ఎన్ సెలెక్ట్ చేసాం మాడిఫికేషన్ ఉంది కాబట్టి లేని వాళ్ళకు కూడా డైరెక్ట్ లాస్ట్ డిస్ప్లే వచ్చేస్తుంది అది కూడా చూపిస్తాను ఎస్ఎన్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇలా డూ యూ టు ప్రాసెస్ అని అడుగుతుంది ఓకే అని ప్రెస్ చేయండి అందులో ఏ ప్రాబ్లం లేదు తర్వాత ఇప్పుడు ఇంకా మీరు డీటెయిల్స్ ఏం ఎడిట్ చేయాలనేది క్లియర్గా ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి చూడండి ఇక్కడ మీ ఆధార్ జెండర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ అన్నీ వచ్చాయి కదా మీ నేమ్ కరెక్షన్ ఉందా ఇక్కడ కరెక్షన్ అంటే నేమ్ కరెక్షన్ మీరు ఎస్ఎస్సి మెమోలో ఏదైతే ఉందో అది మాత్రమే బేస్ కానీ మిగిలిన వాటిలో చేంజ్ చేయడానికి ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేయద్దండి ఏ చేంజెస్ లేవు ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ముందు ఇవ్వలేదు కదా ఇవ్వలేదు సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి ఇలా మీ నేమ్ ఎలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంది ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎస్ఎన్ సెలెక్ట్ ఎస్ ఎస్ఎన్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ డైరెక్ట్గా మీ టెన్త్ క్లాస్ యొక్క మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్గా చూజ్ ఓవర్ ఫైల్ అంటే టెన్త్ క్లాస్ మెమో డైరెక్ట్గా మొబైల్ నుంచి క్లారిటీ వచ్చేలా పిక్ తీసి అప్లోడ్ చేయండి తర్వాత వాంట్ టు ఎడిట్ ఇన్కమ్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇన్కమ్ ఎడిట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఎస్ నో తర్వాత బిలో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అబవ్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎంటర్ చేసి సేమ్ ఇప్పుడు చూపించాను కదా మీ సేవ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ డైరెక్ట్గా అప్లోడ్ చేయవచ్చు ఇది పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడం నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కన్ఫామ్గా చూడండి మీరు ఆల్రెడీ ఎస్ ఉంటేనే నో చేసుకోవచ్చు నో అంటే ఎస్సీ చేసుకోవచ్చు ఆల్రెడీ నో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఎస్ అని క్లిక్ చేయగానే మీకు చూజ్ యువర్ ఫైల్ అని వస్తుంది మీ ఏ సర్టిఫికేట్ కన్సర్న్ మీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేది చూడండి ప్లీజ్ అటెండర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ బెంచ్ సర్కిల్ కృష్ణా డిస్టిక్ కంపల్సరీగా ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ రోజు మీరు మీ యొక్క సర్టిఫికేట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది మిగిలిన రోజులో వెళ్ళడానికి ట్రై చేయకండి నెక్స్ట్ ఈ డీటెయిల్స్ స్పెషల్ కేటగిరీ అయిపోయిన తర్వాత స్టడీ డీటెయిల్స్ ఇక్కడ కంపల్సరీ అందరు గుర్తుపెట్టుకోండి కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ స్టడీ మీరు వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం స్టడీ స్కిప్ చేయడం వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఇలా నో ఎస్ నో అని ఆప్షన్ వస్తుంది నో ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి మీ కంప్లీట్గా స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ వరకు ఎడిట్ చేసుకోవచ్చు ఎస్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ తర్వాత మీరు లెవెంత్ క్లాస్ ప్లేస్లో చదవలేదు అలాంటి టైంలో ఏం చేస్తారు మీరు ఇక్కడ డైరెక్ట్గా లెవెంత్ క్లాస్ ఇప్పుడు ఏ డీటెయిల్స్ అయితే మీరు బోనఫైడ్ ఉన్నాయో అవి ఎంటర్ చేయండి పర్లేదు మీకు గ్యాప్ సర్టిఫికేటు తర్వాత అడిగినప్పుడు ప్రొడ్యూస్ చేయండి ఇప్పుడు కాదు ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు బోనఫైడ్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఎంటర్ చేయండి ఇప్పుడు బోనఫైడ్ లేదు సపోజ్ మీరు బోనఫైడ్ లేదు అనుకుంటే ఏం చేస్తారు నేను చెప్పాను కదా రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ అని ఇక్కడ బోనఫైడ్ లేని వాళ్ళు లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది లేదు మేము ఏపీ స్టూడెంట్స్మే కానీ వేరే స్టేట్లో చదివామన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ బోనఫైడ్ డీటెయిల్సే ఇవ్వండి కానీ మీరు ఏం చేస్తారు హెచ్సిఎల్ సెంటర్స్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్డేట్ చేసుకోండి మీ డేటా అనేది మేము లోకల్ స్టూడెంట్స్ మాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందని ఇందులో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు చదివి చదివిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ బోనఫైడ్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి బోనఫైడ్ లేని వాళ్ళు మాత్రమే వేరే డీటెయిల్స్ ఎంటర్ చేయండి రెసిడెన్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ నెక్స్ట్ మీకు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కార్డు ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ అనేవి డిస్ప్లే వచ్చేస్తాయి తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించి హాల్ టికెట్ బోర్డు తర్వాత మార్క్స్ కూడా డిస్ప్లే వస్తాయి ఇన్ కేసు మార్క్స్ కనుక మీకు డిస్ప్లే రాగకుండా మీకు ఎంటర్ చేయమని వస్తే మీకు మార్క్స్ పర్సంటేజ్ సిక్స్ హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ప్లస్ ల్యాబ్ మార్క్స్ ఉంటాయి కదా ఆ మార్క్స్ అన్ని కలిపేసి సిక్స్ హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో పర్సంటేజ్ చేసేసి ఇచ్చేయండి నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా చెక్ బాక్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి టిక్ మార్క్ చేసేస్తే అయిపోతుంది నెక్స్ట్ విండోలో మీకు ఇలా డ్యూ వాన్ టూ ప్రాసెస్ వస్తుంది ఓకే పైన క్లిక్ చేసేయండి మీకు పేమెంట్ గేట్వే సంబంధించి ఆప్షన్స్ వస్తాయి మీకు పేమెంట్ మీకు మీ యొక్క క్యాష్ బేస్ చేసుకొని పేమెంట్ అయితే వచ్చేస్తుంది టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఏటీఎం కార్డ్తో ఈజీగా పేమెంట్ అయితే చేసేయచ్చు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే మీకు పే అని క్లిక్ చేసేయండి డైరెక్ట్గా నెక్స్ట్ విండోలో మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది ఇందులో పేమెంట్ డీటెయిల్స్ అన్ని మీరు మీ ఏటీఎం కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి పే పేమెంట్ చేసేయండి డైరెక్ట్గా మీకు పేమెంట్ అయిపోయిన వెంటనే నెంబర్ వచ్చేస్తుంది నెంబర్ డిస్ప్లే వచ్చిన తర్వాత ఆ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి ఇంకా మీకు ఈ కంప్లీట్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే లేదు ఏమైనా మాకు ఎర్రస్ వస్తున్నాయి అనుకుంటే ఆ ఎర్రర్ సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి మెయిల్ ఐడికి పంపించండి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది కంప్లీట్ ప్రాసెస్ థ్యాంక్ యూ